కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడి వివాదం ముగిసిందని ఇక నిర్ణయం అధికారుల చేతుల్లోనే ఉందని బంగపడ్డ అర్చకులు తెలిపారు. మంగళవారం కాకినాడ శివాలయంలో గాయాలైన అర్చకులు కొడమంచిలి కార్తీక శర్మ, పెద్ద సోమయాజుల వెంకట సత్యసాయి, మద్దిరాల వెంకట విజయ కుమారులు విలేకరులతో మాట్లాడారు. నిందితుడు సిరియాల చంద్రరావు దాడి చేశారని తమ శాఖాధికారులతో పాటు పోలీసులకు తాము ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు విచారణ చేశారని, ఇక తమ శాఖ అధికారులు ఏం చెప్పినా సిరస వహిస్తామన్నారు. తమకు పెద్దల సమక్షంలో సిరియాల చంద్రరావు క్షమాపణ చెప్పారని, ఇందుకు అనుగుణంగా లిఖిత పూర్వక హామీ తీసుకున్నట్లు తెలిపారు. తమను వివాదాల్లోకి లాగవద్దని వారు వేడుకున్నారు. ఒక 30-40 నేను 5 దాడులకు వెళ్ళాను. బాపట్లలో ఒక పూజారి దుర్గాప్రసాద్ గారిని దాడి చేయడం జరిగింది. అదేవిధంగా భీమవరంలో ఆలయంలో యజ్ఞోపయుతాన్ని లాగి అవతల పడేసినటువంటి సందర్భం మనం చూసాం అక్కడ. అదేవిధంగా భీమడోల్లో చేశారు. అదేవిధంగా రాజమండ్రిలో ఇవాళ కాకినాడ చివరికి మన సత్యనారాయణ స్వామి టెంపుల్లో పులివేందల్లో కూడా దాడి చేయటం జరిగింది. అదేవిధంగా నరసరావుపేటలో దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో దాడి చేయడం జరిగింది. చండ్రాకోల్తో కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇలాంటి వ్యవస్థలో అనాగరిక పరిపాలనలో ఉన్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఈ 70 ఏళ్ల స్వతంత్ర వచ్చిన తర్వాత ఇవాళ దాకా ఎక్కడైనా బ్రాహ్మణుల మీద ఇన్ని దాడులు జరిగినాయా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకా చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొడ్డలతో బాబాయిని చంపుతాడు కాబట్టి యథా రాజ తథా ప్రజ నాయకుడు ఏం చేస్తాడు? అదేవిధంగా అలాగే ఆయన అడ్డుకోవడానికి వచ్చిన ఇంకోళ్ళని గోర్మి కొట్టారట. అలా కాలుతో తండం ఏంటండి? కాలుతో తండం కూడా ఎంత దారుణమైన విషయం. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఆయన మీద చర్యలు అంటే ఏదో 332 కట్టేశాము, ఆ తర్వాత ఏదో జరిగిపోద్ది కాదు. అక్కడ డీసీ గారు, ఇక్కడ ఈఓ గారు, వన్ టౌన్ సిఐ గారు చెప్పి ఇమీడియట్గా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించాలి. అరెస్ట్ చేయిస్తేనే ఈయనకి న్యాయం జరిగినట్లు. తద్వారా ప్రజలందరికీ ఓ మెసేజ్ వెళ్తుంది, ఓహో బాధితులకి న్యాయం జరిగిందని. ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో ఎవరిని దాడులు చేసిన వాళ్ళ మీద అరెస్ట్ చేయట్లేదు, కేసులు పెట్టట్లేదు, ఎదురు కేసులు పెడుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే సదరు ఎస్పీ గారు క్షమించారు, అంటే భయపెట్టారండి.